జిల్లాలో కొనసాగుతున్న ప్రజా పాలన పంచాయతీ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ల కోసం పోటెత్తుతోన్న జనం పంచిన భూముల్ని లాక్కున్నారు పదకాలు అడిగితే కేసులు పెట్టారు సంపదను పంచేందుకే ప్రజా పాలన అన్న భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తాం గ్రామ సభలు నిరంతరం కొనసాగుతాయి పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న సీతక్క ఎవరు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు మళ్ళీ జగన్ సీఎం కావడం ఖాయం ఎమ్మెల్సీ వంశీ పార్టీ మార్పుపై సుబ్బారెడ్డి కామెంట్ పీలేరులో ఇళ్ల పట్టాల రాజకీయం ప్రజల్ని మభ్యపడుతున్నారన్న నల్లారి కిషోర్ ఓటమి భయంతోనే ఆరోపణలన్న ఎమ్మెల్యే పెనుకొండ బరిలో ఉషశ్రీ చరణ్ పోటీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సామాజిక సమీకరణాల్లో భాగమని కామెంట్ ఉమ్మడి చిత్తూరులోనూ మార్పులు నాలుగు చోట్ల పోటీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు పరిశీలిస్తోన్న వైసీపీ హైకమాండ్ జగ్గంపేటలో బలమైన క్యాడర్ ఉంది చంటిబాబు మద్దతివ్వాలి అందరినీ కలుపుకు వెళ్తానన్న తోట నరసింహం కాంగ్రెస్ బలహీన వర్గాల పార్టీ సోనియా తెలంగాణ కల సాకారం చేశారు ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పన్వర్లాల్ కి 65 లక్షల అప్పిచ్చా డబ్బులిస్తే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పా కబ్జా ఆరోపణలు తగువన్న ఐపీఎస్ నవీన్ కుమార్ విజయవాడలో మున్సిపల్ కార్మికుల నిరసన డిమాండ్ల పరిష్కారానికి ర్యాలీ మూడు రోజులుగా కొనసాగుతోన్న సమ్మె తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూత అనారోగ్యంతో మృతి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన యాక్టర్ నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు హమ్ తయార్ హే నినాదంతో సభ భారీగా ఏర్పాట్లు ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ భూకుంభకోణం కేసు చార్జ్షీట్లో పేరు నమోదు హర్యానాలో 2006 2010 మధ్య భూ లావాదేవీ ఉత్తరాదిని వణికిస్తోన్న చలి పొగమంచుతో వాహనదారుల కష్టాలు విమానాలు రైళ్ల రాకపోకలకు అంతరాయం రష్యాకు రండి ప్రధాని మోదీకి పుట్టిన ఆహ్వానం మాస్కోలో విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ